ಸರ್ವೇವ
प्रथमं भारती नामा द्वितीयं च सरस्वती तृतीयं शारदा देवी चतुर्थं हंसवाहिनी पञ्चमं जगद्विख्याता षष्ठं वागीश्वरी तथा कौमारी सप्तमं प्रोक्तम् अष्टमं ब्रह्मचारिणी नवमं बुद्धिधात्री च दशमं वरदायिनी एकादशं शूद्रघण्टा द्वादशं भुवनेश्वरी ब्राह्मी द्वादश नामानि त्रिसन्ध्यं व्यपठे नरः सर्वसिद्धिकरी तस्य प्रसन्ना परमेश्वरी जय सैराम ఓం శ్రీ సాయిరామ్. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ అవతారి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మ నమస్కరిస్తూ సాయి బంధువులందరికీ కూడాను మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధితో విజయదశమి శుభాకాంక్షలు, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సత్యసాయి సేవా సదనము సిద్దిపేటలో 1993 సంవత్సరం డిసెంబర్ 31 తారీఖు నాడు ప్రారంభమైంది. ఇక్కడ పుట్టపర్తిలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు వాటిని భగవాన్ బాబావారి మార్గదర్శకత్వంలో చాలా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వస్తున్నాం. ఇలా 3 విభాగాలు, 1 స్పిరిచువల్ ఆధ్యాత్మిక, 2 ఎడ్యుకేషన్, 3 సర్వీస్. ఈ 3 వింగ్లలో డిఫరెంట్ యాక్టివిటీస్ పుట్టపర్తిలో నిర్వహిస్తున్న విధానాన్ని అమలు చేస్తూ ఆ కార్యక్రమాన్ని, ఆ స్వామి యొక్క ఫిలాసఫీని సిద్దిపేట నగరంలో వ్యాప్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా చూసినట్టయితే విద్యా విభాగానికి సంబంధించినటువంటిది ప్రతి ఆదివారము బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులకు ఒక మోరల్ క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. సిద్దిపేటలో దాదాపు 8 సెంటర్లో గురువుల చేత పాఠశాలకు వెళ్ళే విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత, ఖురాన్, బైబిల్, మహాభారతం లాంటి
గొప్ప పవిత్ర గ్రంథాలలో తీసుకున్నటువంటి మోరల్ వాల్యూస్ ఈ డే టు డే లైఫ్లో వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో గతంలో ఉన్నటువంటి జీవన విధానం ఎట్లుంది మనము తల్లిని తండ్రిని గురువును దైవాన్ని ఎలా ప్రేమించాలి ఎందుకు ప్రేమించాలి ఎలా ఎగ్జిస్ట్ కావాలి ఈ ఆధ్యాత్మిక స్పిరిచువల్గా వాళ్ళకు మొక్కై వంగంది మ్రాణై వంగది అన్నట్టు పిల్లలకు విద్యార్థి దశలోనే చెప్పినట్టయితే వాళ్ళ జీవితాంతం మిగిలి ఉన్న 80 సంవత్సరాల జీవితంలో అనుభవిస్తారనే ఆలోచనలో అట్లాంటి కార్యక్రమం నిర్వహిస్తాం. అదేవిధంగా మన దగ్గర స్పిరిచువల్ యాక్టివిటీస్ చాలా బాగా నిర్వహిస్తాం. అందులో మన వినాయక చవితి, దేవి శరణార్థుల ఉత్సవాలు, మరి అదే కాకుండా మిగతా అన్ని ఫెస్టివల్స్ అన్ని కూడా నిర్వహించుకుంటాం. బతుకమ్మ పండుగను కూడా మనం ఇక్కడ ప్రాంగణంలో నిర్వహించుకోవడం జరిగింది. చాలా ఘనంగా ఈ దేవి శరణార్థుల ఉత్సవాలు నిర్వహించుకుంటాం, ప్రతి పండుగను కూడా నిర్వహించుకుంటాం. అదేవిధంగా సర్వీస్ యాక్టివిటీ చాలా గొప్పగా నిర్వహిస్తాం. భగవాన్ బాబా వారు కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఇచ్చినట్టుగా మన దగ్గర మన స్థాయిలో ఎవరైతే నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు కానీ కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ ఫీజు కట్టలేని స్థితిలో ఉంటే వారికి సపోర్ట్ చేసి వారికి మంచి విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నాం. అదే కాకుండా నారాయణ సేవ, మన దాదాపు 10 సంవత్సరాల నుండి మన మందిరంలో సుమారు 11 మందికి నిరవధికంగా అది దసరా కానీ దీపావళి కానీ విజయదశమి కానీ ఎలాంటి పండుగ ఉన్నా ఆ రోజు పెళ్ళిళ్ళు ఉన్నా మన దగ్గర ఎలాంటి మనము డబ్బులు చెల్లించక నిర్వర్తించే సేవాదలతో ఏర్పాటు చేసినటువంటి కుక్కుడు ఫుడ్ను 11 క్యారేజీలు వాళ్ళ ఇంటి దగ్గర డెలివరీ చేసి వస్తున్నాం. అదేవిధంగా శ్రీరామనవమి నుండి మనము జూన్ 10 తారీఖు వరకు మనము సుమారు 45 రోజులు అంబల సేవ నిర్వహిస్తున్నాం. ఈ ప్రాంగణం అంతా దాదాపు 250-250 మంది పిల్లలు పెద్దలు అందరూ పురువృద్ధులు వచ్చి మార్నింగ్ 5కు మన మహిళా సేవాదళ 6 అమ్మలు తయారు చేయడం, 6కి అట్లా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తే 7కి అట్లా ముగుస్తుంది. ఇది దాదాపు 45 రోజులు సుమారు 250 కుటుంబాలకు స్వామి యొక్క మహాప్రసాదాన్ని అందిస్తున్నాం. అదే కాకుండా ప్రతి నెల 2వ శనివారము సుమారు 50 మందికి అమృత కలశాలని అలా ఒక బియ్యం కాకుండా పప్పు ఉప్పు సిద్ధపండు కారంపొడి నూనె ప్యాకెట్ ఒక అభాగ్యులైనటువంటి ఒక్క సింగిల్ ఫ్యామిలీకి ఒక్కరే ఉన్నటువంటి వారికి ఒక నెలకు సరిపోయే గాసాన్ని మనము రా ఫుడ్గా అందిస్తున్నాం. అదే కాకుండా వైద్య రంగంలో మన డాక్టర్ సురేంద్ర గారు, డాక్టర్ సురేశ్చంద్ర గారు, డాక్టర్ భాస్కర్ రావు గారు మనకు అన్ని రకాలుగా మనం చెప్పినటువంటి మన రెఫరెన్స్ ఇచ్చినటువంటి వాళ్లకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ట్రీట్మెంట్ చేయడం, ఆపరేషన్లు చేయడం, నర్సింగ్ ఫ్రీ చేయడం, ప్రతి నెల చివరి ఆదివారము స్థానిక సిద్ధార్థ హాస్పిటల్లో డాక్టర్ సురేంద్ర గారు ఫ్రీ మెడికల్లీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి క్యాంప్ నిర్వహిస్తూ వస్తున్నాడు. దాదాపు 10 సంవత్సరాలు సుమారు 500 పైచులకు ఆపరేషన్లు నిర్వహించి కాలు చెయ్యి కుంటి గూని కాలు వంకరిన వాళ్ళకి చక్కగా చేసి వాళ్ళ జీవితంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థాయిగా ఏంటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. అందులో కూడా మేము వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వారికి కాల్ చేసి తిరిగి రివ్యూకు తెప్పించుకోవడం, ఇట్లాంటి సర్వీస్ యాక్టివిటీస్ కూడా నిర్వర్తిస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు మా మందిరంలో చాలా చక్కగా మరి ఎలాంటి పేమెంట్ లేకుండా మార్నింగ్కి వెళ్ళి ఈవినింగ్ దాకా ప్రతి ఉదయము ఓంకారము సుప్రభాతము వేద పఠనము పండుగలు నవరాత్రుల సందర్భంలో నగర సంకీర్తన మొన్న 98 రోజుల నగర సంకీర్తన హారతను కూడా ముగించుకోవడం జరిగింది. వచ్చే 99వ జన్మదినాన్ని పురస్కరించుకొని మన ఫిబ్రవరి మాసంలో మళ్ళీ 99 రోజుల నగర సంకీర్తన హారతులు నిర్వహించుకోబోతున్నాం. ఒక నగర సంకీర్తనలు ప్రతిరోజు సాయంకాలము 6:30 నుండి 7 గంటల వరకు భజన, గురువారము ఆదివారము 6:30 నుండి 7:30 గంటల వరకు భజన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. ఆ భజనలో మరి హార్మోనియం, తబలా, డక్కి, కంజర, తాళం ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే మన ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి బాలవికాస్, ఎక్స్ బాలవికాస్ స్టూడెంట్సు, మంచి సింగర్సు, మంచి ఛానళ్ళలో భజనలు పాటలు నిర్వహించే వాళ్ళు కూడా సింగర్స్గా ఉన్నారు. వాళ్ళందరూ చక్కని కార్యక్రమాలు అందిస్తూ మరి భగవాన్ని 99వ జన్మదినం 23 నవంబర్ తారీఖు ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. మరి అదేవిధంగా శత జయంతి ఉత్సవాలకు కూడా చాలా యాక్టివిటీస్ నిర్వర్తిస్తూ వెళ్తున్నాం. డిసెంబర్ 31 తారీఖు మా మందిరం యొక్క వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. గమనించి మరి అదే కాకుండా దాదాపు 2-3 సంవత్సరాల నుండి మనము స్వల్పాహార సేవని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో సుమారు 250 నుండి 300 మందికి పేషెంట్తో వచ్చిన డిపెండెంట్కు మనం స్వల్పాహారాన్ని అందిస్తున్నాం. మార్నింగ్
5 o'clock ఇక్కడికి వచ్చి మా సేవదలు ప్రిపేర్ చేసుకోవడం, ఆటోలో 8కి తీసుకెళ్లడం, 8:30కి వెళ్ళి 9:15 వరకు దాదాపు 45 నిమిషాలు 250 నుండి 300 మంది వరకు ఆ ఇన్ పేషెంట్గా వచ్చినటువంటి అటెండెంట్కు మనము స్వల్పాహారాన్ని అందిస్తున్నాం. అండ్ ఎస్పెషల్గా 6 రోజులు ఉప్మా లాంటిది అందిస్తున్నాం. ఒక ఆదివారం రోజు మనం పొంగల్ అందించి వారికి సేవలు మనం కూడా మావంతు పాత్ర నిర్వర్తిస్తూ మరి మన స్వామి చెప్పినటువంటి వివిధ కార్యక్రమాల్లో మావంతుగా మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జై సాయిరామ్. థ్యాంక్ యూ. అనుగ్రహ ఆశీస్సులతో మనం ప్రశాంతి నిలయము ప్రపంచంలోనే సుమారుగా 140 దేశాలలో ఈ యొక్క సేవా మందిరాలు ఉన్నాయి. దానిలోని భాగంగా ఆ భగవాన్ అనుగ్రహంతో మనము ఇప్పుడే చెప్పుకున్నట్లుగా 93 నుంచి మన ఇక్కడ 1972లోనే స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ మనం ఏంటంటే మందిరాన్ని మనం 93లో ప్రారంభం చేసుకొని ప్రతిరోజు కూడా వివిధ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మన జిల్లాలో ముఖ్యంగా మన సిద్దిపేట జిల్లాలో ముఖ్యంగా 4 సమితులున్నాయి నాన్న. 1 గజ్వేల్, 2 బురుగుపల్లి, 3 ఉస్నాబాదు, 4 సిద్దిపేట. ఈ యొక్క 4 సమితులలో కూడా మనం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను, విద్యా కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటున్నాము. సాయిరామ్. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో గత 3-4 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్తో పాటు ఉన్న అటెండెంట్స్కి అల్పాహారం గురించి అని ఒక పథకం మేము స్టార్ట్ చేశాం. శ్రీ సత్యసాయి నిత్య స్వల్పాహార పథకం కింద వివిధ దాతల సహకారంతో ప్రతిరోజు ఉప్మా, ఆదివారం అన్నం పొంగల్, ఈ 2 పలహారాలు దాదాపు 250 నుండి 300 మంది వరకు మేము ఇక్కడ సప్లై చేస్తున్నాము. భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల నిరంతరంగా ఇది కొనసాగుతుంది. దీనికి సంబంధించిన 4 బ్యాచ్లు ఉంటాయి మా దగ్గర. ప్రతి వారము 4 చొప్పున మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ప్రతిరోజు ఒక కూరగాయలు తీసుకొస్తారు. అక్కడ మా ఉప్మా కానీ పొంగల్ అనే ప్రిపరేషన్ కూడాను మా మందిర సభ్యుల చేత మాత్రమే, ఓన్లీ సేవా దృక్పథంతో మాత్రమే కొనసాగిస్తున్నారు. ఇది భగవాన్ అనుగ్రహం వల్ల నిరంతరం కొనసాగాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ అటెండెన్స్కు లబ్ధి చేరే విధంగా మనం ఈ పథకము ప్రారంభించాము. భగవాన్ అనుగ్రహం వారందరికీ, దీనికి సహకరించిన వారందరికీ, సేవా సభ్యులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సాయిరామ్.